సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్లో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమి నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో స్తబ్దత నెలకొంది. పైగా లోక్సభ ఎన్నికలకు పెద్దగా గడువు కూడా లేకపోవడంతో పార్టీలో జోష్ నిండాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే నేరుగా హైకమాండ్ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా పార్టీకి చెందిన ప్రముఖ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను ఢిల్లీకి పిలిచినట్లు సమాచారం. తెలంగాణ నేతలతో సమావేశం నిర్వహించి ఓటమికి కారణాలతో పాటు లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. సీఎల్పీ నాయకుడి ఎంపిక కూడా ఢిల్లీలోనే జరగొచ్చనే టాక్ వినిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి సంబంధించిన కారణాలపై పీసీసీ ఒక నివేదిక సిద్ధం చేసింది. దీంట్లో ఓటమికి ప్రధాన కారణాలుగా పొత్తులను చేర్చినట్లు సమాచారం. దీంతోపాటు అభ్యర్థుల ఎంపికలో కూడా కొన్ని పొరపాట్లు జరిగాయని, ఎన్నికల నిర్వహణలో కూడా లోపాలున్నాయని, ఈవీఎంల పనితీరుపై కూడా కొన్ని అనుమానాలున్నట్లుగా ఆ రిపోర్టులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమి కారణాలను హైకమాండ్ కూడా తన పరిధిలో అభిప్రాయాలను సేకరించింది. తెలంగాణకు చెందిన కొంతమంది సీనియర్ నేతల అభిప్రాయాలు విశ్లేషకులు హైకమాండ్ పరిగణలోకి తీసుకుందని అంటున్నారు. పీసీసీ నుంచి వచ్చిన ఓటమి కారణాల నివేదిక, కేంద్రం తెప్పించుకున్న సమాచారం, ఇవన్నీ దగ్గర పెట్టుకుని జరిగిన పొరపాట్లపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నారు. పనిలో పనిగా పార్టీ బాధ్యతల విషయంలో కూడా సమూల ప్రక్షాళన జరగాలని హైకమాండ్ భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల నుంచే వినిపిస్తుంది. అయితే ముందుగా లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా తెలంగాణలోని పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే ప్రక్రియపై హైకమాండ్ దృష్టి పెడుతుందని అంటున్నారు. ఇక పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ కిస్తే కార్యక్రమాల్లో జోష్ వస్తుందని కొందరు తెలిపారట. రాహుల్ కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నాడని టాక్. అయితే అది లోక్సభ ఎన్నికల ముందా తర్వాత అనేది తేలాల్సి ఉంది.